నమస్కారం ప్రియా చౌదరి గారు పక్కనున్న ఫ్యామిలీని చూసి అంటే అది తమ్ముడు ఫ్యామిలీని చూసో లేదంటే అన్న ఫ్యామిలీని చూసో ఇటు ఇండి ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు కానీ లేదంటే పిల్లలు కానీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళని చూసి వాళ్ళకి పెళ్ళి కావట్లేదని చెప్పి సొంత చుట్టాలే కన్నవాళ్ళే బంధాలు అండగట్టేసి తక్కువగా చేసి చూడటం చులకన చేసి చూడటం దాంతోపాటు అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి కనిపిస్తువు కానీ తమ్ముడు ఫ్యామిలీలో ఎంటర్ అయ్యి చూడటం లేదంటే అన్న ఫ్యామిలీలో తొంగి చూడటం అట్లాంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి జీవితాలు నేను చాలా చూశాను ప్రాక్టికల్గా స్టిల్ ఫేస్ వాళ్ళని కూడా నేను చూస్తున్నాను దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో తప్పెత్తి చూసేవాడిని ఏమని అలా చెప్పమంటారా సార్ వాడు ఒళ్ళంత వక్రమే వాడు చూపు వక్రం వాడి వక్రం వాడి ఒళ్ళు వక్రం వాడి మాట వక్రం ఎవ్రీథింగ్ ఎందుకంటే వాడికి ఎదుటివాడి బిడ్డని రిసీవ్ చేసుకునేటటువంటి మనస్సు వాడికి లేదు అనంటే ఏంటి అని అంటే వాడి నిలువెల్లా విషం వానికి ఆల్రెడీ మనకు కొన్ని సూక్తులు పెద్దవాళ్ళు చెప్పాలి ఆ ఎక్కడ ఉంటుంది కొండల్లో ఉంటుంది పాముకి ఎక్కడుంటది కోరల్లో ఉంటుంది మనిషికి ఎక్కడుంటది కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి సుమతి శతకంలో చదివాం మనిషి అనేవాడికి టాప్ టు బాటమ్ మొత్తం విషమేనండి సో ఇట్లాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందనమాట ఎందుకు రాశారా బాబు ఇవన్నీ మనిషిలో మంచితనం అనేది ఉండదా అని అంటే ఇలా నిలువున విషమే విషమే చిమ్ముతారు చూపుల్లో విషము మాటల్లో విషము చేతల్లో విషము అన్నిటిల్లో వీళ్ళు చూపించేటటువంటిది ఏంటనంటే వాడి క్యారెక్టరే ఒక దౌర్భాగ్యపు క్యారెక్టర్ అనమాట వాడి వాళ్ళని మనుషుల క్యారెక్టర్లోకి మనం వేయకూడదండి నిజంగా చెప్తున్నాను కదా ఎంత దౌర్భాగ్యం అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏదన్నా చేయనివ్వండి వా వీళ్ళకి అసలు అది తప్పుకిందే కనపడదు ఎంతసేపు ఎదుటి వాడిని పాయింట్అవుట్ చేయడంలో వీడు కూర్చుంటాడు వీ వీడు దాంట్లో కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు సింపుల్ థింగ్ సార్ నేను ఒక్క మాట నేను చెప్తున్నాను నిన్నో మొన్న కూడా మన రామాయణం గురించి ఒక ఉదాహరణ తీసుకున్నాం మనము అదే ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ చెప్తాను సార్ ఒక ఆడపిల్లని ఒక మహిళని లేదా ఆడపడుచుని నిందిస్తే ఏం జరుగుతుంది అనేది మన పురాణాలు బాగా చెప్పినాయి సార్ ఓకే అలాగే క్యారెక్టరైజేషన్కి వచ్చేసరికి సీతాదేవిని అనుమానించిన అవమానించినటువంటి రాజ్యంలో ఆవిడ ఆ రాజ్యం వదిలిపెట్టి మనస్తాపంతో రాముడు పంపించేసిన తర్వాత ఆవిడ లేని రాజ్యం ఎలా అయింది సార్ రాముడు అశ్వమేధయాగం ఎందుకు చేశాడు సార్ కరువు కాటకాలు వచ్చి రాజ్యంలో క్షామం తాండవించింది ఆడదాని ఉసురు అంత భయంకరంగా ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది నువ్వు వేసేటటువంటి ఒక నింద నువ్వు మాట్లాడేటటువంటి ఒక మాట ఒక పరుష పదము నువ్వు నోరుంది కదా నీ వెనక నలుగురు ఉన్నారు కదా లేకపోతే నీకు ఏదైనా ఆస్తులు ఉన్నాయి కదా లేకపోతే నీ సొంత ప్రయోజనాల కోసం నీ నోటి తీట కోసం ఒక ఆడదాని గురించి నువ్వు మాట్లాడావు అనంటే అది బోమరాంగా అయి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది అనే సంగతి అనేటటువంటి సత్యాన్ని మన పురాణాలు ప్రూవ్ సార్ మీరు చూడండి ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు నా జీవితంలో నేను చాలా చూసా చివరికి కుళ్ళి కుళ్ళి కుళ్ళిపోయిన చావు చచ్చిన వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అలాగే వీళ్ళు ఏదైతే మాట్లాడారో వాళ్ళ పిల్లల జీవితంలో సెటిల్ అయ్యారు కానీ వీళ్ళు అల్లినటువంటి కథలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు చేసినటువంటి అవమానాలు పరాయ ఆడదానికి ఏదైతే ఉన్నాయో వాడు వాడి మనవరాల విషయంలోనో లేకపోతే వాడి ఇంట్లో వాడి కూతురు విషయంలోనో ఫేస్ చేసినటువంటి కేసులు నాకు చాలా బాగా తెలుసు ఆ తర్వాత ఇంకొక విషయం సార్ ఈ పెద్ద మనుషులు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా అండి వాళ్ళ ఇంట్లో కనుక ఇవన్నీ జరిగినాయి కూతురు ఎవరితోనన్నా వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకేదన్నా జరిగిందా ఇంకేదన్నా అక్రమ సంబంధాలు బయటకు వస్తే ఏం మాట్లాడతారు తెలుసా అక్కడ కూడా వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారు చాలా తప్పును ఒప్పుకోరు ఏమంటారో తెలుసా సార్ ఎదుటివాడు ఏదో కాబట్టి మా అమ్మాయి చేసిందంటారు ఇంకొకటి అమ్మాయి ఇంకొకటితో వెళ్ళిపోయింది అనుకోండి మా అమ్మాయి చాలా అమాయకురాలండి అయ్యో దానికి అసలు ఇక్కడ వరకు ఒక షార్ట్స్ వేసుకుంటుంది తప్ప లేకపోతే ఇక్కడ వరకు లోకట్లు వేసుకుంటుంది తప్ప పక్క మగాడిని అస్సలు చూడదంటారంటే ఇది చూపించడానికి వేసుకొని తిరిగింది అనేది మాత్రం వాడు చెప్పడం అర్థమైందా వీడి పిల్లలు ఏది చూపించాలో అవన్నీ చూపించే ప్రయత్నాల్లో ఉంటారు ఎవరిని గెలకాలో అవన్నీ గెలికే ప్రయత్నాల్లో ఉంటారు కానీ ఈ పెద్ద మనుషులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విషయాలకి ఏమాత్రం తప్పు పట్టరు ఎందుకంటే వాడికి బలం ఉంది కదా గురువింద గింజకి ముడ్డి కింద నలుపు కనుక దాచుకొని పైన ఎరుపును చూపిస్తూ గర్వంగానంట మన్ని ఎక్కిరిస్తుందంట ఇవన్నీ కూడా అట్టాంటి అని అనమాట ఎదుటి వాడి నలుపు ని ఎక్కిరించటం అనమాట అదే వాడి కొంపలో జరిగిన రోజునే నా కూతురు బంగారము నా కూతురు అక్కడ వరకు బట్టలు వేసుకునేంత బంగారము నా కూతురు కట్టేసుకున్నా కూడా అస్సలు ఎవరి వైపు తిరిగి చూడదండి అని ఆమె వైపు తిరిగి చూడడానికి ఆమె చేయాల్సినవన్నీ చేస్తుంది కదా నువ్వు ఇవ్వాల్సిన స్వాతంత్రం నువ్వు ఇచ్చావు కదా అది మాత్రం వాడు ఒప్పుకోడండి ఇంకొకటి అలాంటి వాణ్ణి ఒరే నీ కూతురు సంగతి ఏంటి నువ్వేంటి అని అడిగేటటువంటి ధైర్యం ఈ సమాజము చేయదు వీడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేరు ఎందుకంటే వీడి నోటి దోల వీడి వీడి యొక్క దాష్టీకము వీడి యొక్క దుర్మార్గము అట్లుంటుంది కాబట్టి ఎవరు మాట్లాడరు చివరికి ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా నేను కెమెరా సాక్షిగా చెప్తున్నాను ఆడదాన్ని అవమానించిన అనుమానించినా బాధ పెట్టిన క్షోభ పెట్టిన హింస పెట్టిన అది జీవితంలో భయంకరమైనటువంటి చావుని తీసుకొస్తుంది సార్ తీసుకుని తీసుకొని చచ్చిపోతారు చాలామంది ఆడవాళ్ళని చూశాను మగవాళ్ళని చూశాను వాళ్ళు మాట్లాడతారు నేనేమన్నానమ్మా నేను ఎవరిని ఏమన్నానమ్మా నేను చాలా గొప్పగా బతికానమ్మా నేను ఎవరి మీద ఆధారపడలేదమ్మా నీ నోరు నీ చేతలు ఏం చేసినాయి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో కాబట్టి ఆ ఆడదాని బాధ మామూలుగా ఉండదు సార్ పడేటటువంటి ఆడదాని బాధ మామూలుగా ఉండదు ఇంకొకటి ఏంటంటే ఈ ముండా కొడుకులు ఒక్కటే ఈ పెద్ద మనుషులు ఒక్కటే మాట్లాడతారు అని అనుకుంటారో పది మందిని పోగేసి మరీ మాట్లాడిస్తారు చివరికి ఏమవుతుందో తెలుసా వీళ్ళ నిస్సహాయత వీళ్ళ నోరు మూసుకొని కూర్చున్నారు అంటే మాత్రము అది పదుగురాడు మాట పాడియజెల్లో పది మందితో మాట్లాడించి దాని వాస్తవం అనేది అనేటటువంటి దీన్ని తీసుకొని వచ్చి అక్కడ పెడతారనమాట అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అండి కాబట్టి ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా మన వాయిస్ వినపడాల్సిందే మన తరపు నుంచి మన యొక్క ఇది చెప్పాల్సిందే వాడు మాట్లాడినంత మాత్రాన వాడు చేసినంత మాత్రాన మనం నలిగిపోకుంటూ ఏం చేస్తాంలే అని చెప్పేసి అని కూర్చుంటే రేపొద్దున వీళ్ళందరూ మాట్లాడి 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 దాన్నే నిజం చేస్తారు అది నిజమా అబద్ధమా ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి ఖండించే ప్రయత్నం చేయండి ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కనీసం ఖండించే ప్రయత్నం చేయండి ఆ ఖండించడంలో ఆడపిల్లకి కుటుంబం అనేది చాలా సపోర్టివ్గా నిలబడాలి ఆ కుటుంబానికి ఎవరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నాను సార్ ఈరోజు నేను అంతకుముందే ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఏంటి అని అంటే నిజం గడప దాటే లోపో అబద్ధం ఊరుచుట్టొచ్చేస్తుందనేసి కానీ నిజం ఒక్కసారి గడప దాటింది అనంటే అబద్ధం అరవై యోజనాల వేల మైళ్ళ దూరంలో ఉంటుందని చెప్పేసి అని చెప్పాను అంత పవర్ఫుల్ నిజం అనేది ఎప్పటికైనా ఇవాళ మనం కాలక్షేపం కోసమో లేకపోతే ఎదుటివాడి మీద ఒక ఈర్ష్యతోటో అసూయతోటో ద్వేషంతోటో మనం ఒక అబద్ధాన్ని పది మందికి ప్రచారం చేసేటటువంటి పనిలో మనం ఉంటామేమో కానీ రేపొద్దున అనేటటువంటి వాస్తవాన్ని ప్రకృతి ఖచ్చితంగా బయటపెడుతుంది నువ్వెంత ఎదవ్వి అనేటటువంటి విషయాన్ని కూడా ప్రూవ్ అవుతుంది ఆ రోజు నువ్వు ఎవరినైతే చుట్టుపక్కల పోగేసుకున్నావో వాళ్ళు ఎవ్వరూ ఉండరు జన్యున్గా మన దగ్గర ఎవరున్నారో వాళ్ళని కనీసం అరే నేను ఒక్కటే మాట నేను చెప్తున్నానండి ఎదుటివాడి జీవితంలోకి తొంగి చూడాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి ఎందుకు వస్తుంది అసలు కాదు సొంత ఇంట్లో కన్నవాళ్ళే కదా వాళ్ళు నేను చెప్తున్నాను కదా సార్ అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ప్రాపర్టీస్కి సంబంధించి ఉంటుంది లేకపోతే ఏదో ఒక విధమైనటువంటి జలస్సు చెప్తున్నాను కదా వీడికి వీడికి అందమైన భార్య రావచ్చు అవతల తమ్ముడికో లేకపోతే ఇంకొకరికో అందమైన భార్య వచ్చి ఉండొచ్చు లేకపోతే వీడి పిల్లలకంటే ఆయన పిల్లలు గుణవంతులు సుగుణవంతులు అయి ఉండుండొచ్చు ఇది వీడి పిల్లలు ఇది వీడి మాట వినరు వీడి భార్య మాట వినరు వీడి కుటుంబంలో మాట వినరు వాళ్ళు విచ్చలు వీడితనంగా తిరుగుతారు ఆ కసి కోపం అంతా కూడా వీడు ఎదుటివాడి వాడి మీద చూపిస్తాడు వాళ్ళెందుకు పవిత్రంగా ఉండాలి నా పిల్లలు ఎందుకు ఇట్లా ఉండాలి అందుకని చెప్పి పని కట్టుకుని చేస్తారు బట్ వన్ థింగ్ దీనికి శిక్ష మాత్రం భగవంతుడు అనేటటువంటి వాడు ఖచ్చితంగా వాళ్ళు బ్రతికుండంగానే చూపిస్తాడు చూడండి ఇవాళ వేసిన వాళ్ళు బాధపడతారేమో కానీ కాలం అనేటటువంటిది ఒకటి ఉంటుంది గాయాన్ని మాన్పుతుంది సత్యాన్ని బయటికి తీస్తుంది కానీ చివరికి నెక్స్ట్ సెక్టర్ వీళ్ళ మీదకి వచ్చిన రోజున వీళ్ళు వెదవలు అని ప్రూవ్ అయిన రోజున వీళ్ళ చుట్టూ ఎవ్వరూ ఉండరు వీళ్ళు కుటుంబాన్ని కోల్పోతారు సమాజాన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి బట్ వన్ థింగ్ మనల్ని ఎవడైనా మాట్లాడుతున్నాడు అని అంటే ఖండించండి అంత మూసుకొని కూర్చొని మాకెవరు లేరు మమ్మల్ని ఎవరు మాట్లాడరు అనేటటువంటి విషయంలో కూర్చోవాల్సిన అవసరం అయితే లేదండి కమౌట్ కమౌట్ చెప్పు తీసుకొని పట పట ఒక్కసారి పీకితే మిగిలిన వాళ్ళందరూ సెట్ అవుతారు సార్ అది ఎవరు పీకాలా పడిన మనిషి పీకాలి పడిన మనిషి లేదా ఆ పడినటువంటి మనిషికి ఒక అన్నం ఉన్నాడా తీ చెప్పుది నువ్వు కూలివాడవైనా సరే ఎదుటివాడు కోటీశ్వరుడైనా అయినా సరే కోటేశ్వరుడు నిన్ను కొట్టడం గొప్ప కాదు నువ్వు కొట్టినావు అనుకో కోటేశ్వరుణ్ణి అది వార్త అవుతుంది అది సంచలనం అవుతుంది ఎదిరించటం అనేది మాత్రం ఎదిరించాల్సిందే మనం పోరాడాల్సిందే సార్ పోరాడకుండా ఉమ్మన నన్నే ఎందుకు అంటున్నారు నన్నే ఎందుకు అంటున్నారు నన్ను ఇలా అంటున్నారు అని కుమిలిపోతే నీ శరీరము నీకు కాకుండా పోతుంది నీ జీవితం నీకు కాకుండా పోతుంది నువ్వు ఏడవడం కాక నీ కుటుంబం మొత్తం ఏడవాల్సి వస్తుంది కాబట్టి ఎదిరించండి పోరాడండి మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోండి ఎలా అండి పక్కన వాళ్ళు మీరు ఇందాక చెప్పినటువంటి మాట చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇతనికి ఉన్నటువంటి నోటి తిట్టకి ఎవరు ఆన్సర్ కూడా చేయరు అందరికి తెలుసు కదండి వాడు విధమని తెలుసు అందరికీ తెలుసు ఇంకొక మాట అంటే ఇక్కడ మనం చాలా పాలిష్గా మాట్లాడుకున్నాం అసలు విషయం చెప్తాను నేను ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకు ఇతనికి ఎదురు చెప్పరు అని మీరు భలే క్వశ్చన్ వేశారు అలాగే కూడా మన మనసత్వాలుగా ఆటికి కూడా బాగుంటాయి అవి అసలు అక్రమ సంబంధాల గురించి వినడము ఎదుటివాడు యదవాని మాట్లాడుకోవడము ఎదుటివాడిని చులకన చేసి మాట్లాడము ఎదుటివాడిని నీచంగా చూడడము అనేటటువంటి మనస్తత్వము ప్రతి ఒక్కడిలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో మన అన్నీ ఉంటాయి సార్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది కోపం ఉంటుంది తాపం ఉంటుంది ఎవ్రీథింగ్ మనలోనే ఉంటుంది దేన్ని ఎవడు గెలిగితే అది బయటకు వస్తుంది అదే మనుషులకు మీరు మంచి చెప్పండి మళ్ళీ మీకు భజన చేస్తారు ఆ మంచిని స్వీకరిస్తారు అదే మనుషులు చెడు చెప్పనివ్వండి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఏమో ఉందేమో లేదు అని మాట్లాడేటటువంటి విచక్షణ ఆ వినేటటువంటి నోటికి ఉండదు మనిషికి ఉండదు అక్కడ ఏమవుతుందో చెప్పమంటారా అనేవాడికి ఎంత కర్మ ఉంటుందో వినేవాడికి కూడా అదే కర్మ ఉంటుంది ప్రోత్సహించేవాడికి వీళ్ళిద్దరిది కలిపినంత కర్మ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఎక్కడైనా సరే చూడండి ఈరోజు మనం చేసినటువంటి పాపం కానీ కర్మ కానీ ఈరోజు ఇక్కడ అనుభవించి పోవాల్సిందే ఇవాళ అనుకుంటా నాకు హెల్త్ బాగాలేదు బాబోయ్ నేను అసలు ఏదో కష్టపడిపోతున్నాను లేకపోతే నేనేదో అయిపోయినా నేను నేను కావా ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయని ఓ తగ నేను కూడా బాధపడిపోయి ఫీల్ అయిపోయి పక్కనాలు చెప్పుకుంటూ ఉంటా కానీ నా అంతరాత్మ నన్ను పించి చేస్తూ ఉంటుంది నువ్వు నువ్వెవరికి చేసావు నువ్వు జీవితంలో కాబట్టి ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు దయచేసి కళ్ళు మూసుకొని కూర్చొని వాళ్ళకి క్షమాపణ చెప్పు మూసుకుని క్షమాపణ చెప్పు నువ్వు బయటకు వస్తావు అనేటటువంటి అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది సార్ నేను మీకు చెప్పినంత మాత్రాన లేకపోతే నేనేదో సానుభూతి కోసం వెళ్ళినంత మాత్రాన కుదరదు చెప్పిన తర్వాత తప్పు తప్పు అనేది మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఇది వినండి అంతరాత్మని వినండి అది కరెక్ట్ వేలో మనల్ని తీసుకెళ్తుంది చెప్పుడు మాటలు చెప్పుడు కథలు చెప్పుడు మనుషుల మధ్య కూర్చొని ఉంటే అసలు నీ కుటుంబం ఏంటి నువ్వేంటి ఇంకా వీళ్ళు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే ఈ పెద్ద మనుషులకు మనం గుర్తు చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే వీళ్ళు ఎవరి గురించి విమర్శిస్తున్నారు సార్ వీళ్ళ సొంత తమ్ముల కూతుల గురించో అన్నల కూతుల గురించో సొంత చెల్లెళ్ళనో లేకపోతే సొంత బిడ్డలనో లేద వదినో వీళ్ళు విమర్శిస్తుంటే అరే వాళ్ళు నీ కుటుంబ సభ్యులన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు ఇవాళ నువ్వు వాళ్ళ మీద ఏదైతే ప్రచారం చేస్తున్నావో రేపొద్దున నీ బిడ్డల పెళ్లిళ్ళకు వచ్చేటప్పటికీ వీళ్ళ వీళ్ళ గురించి నువ్వు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో రేపొద్దున నీ బిడ్డల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చెప్పంటావా ఇప్పుడు కరెక్ట్గా ఒక వచ్చింది క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఎలా ఉంటుంది తెలుసా వీడి నోటి తీట ఎంత బాగా ఇక్కడ బ్లేమ్ చేస్తాడో కూతుర్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత అత్తగారింటికి పంపించిన తరువాత పొరపాటున ఆ కూతురు ఏదన్నా తప్పు చేసింది అనంటే ఫస్ట్ ఎక్కడికి వస్తుందో చెప్పమంటారా వికెట్ మీ బాబాయ్ కూతురు కూడా ఇంతే అవును మీ నాన్నే చెప్పాడు ఆ కాదు అని ఈమె సమర్థించుకుంటాను ట్రై చేసింది అనుకోండి మీ నాన్నే చెప్పాడు నీ అదిగో దాని పోలికలే వచ్చినాయి నీ కాందాన్ని మొత్తం ఇంతే మీరంతా ఇంతే అని చెప్పి నీ కూతురు కూడా రేపొద్దున దాంట్లో ఏడవ్వకపోతే ఇది చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను మీ భార్యో మీ కూతురో లేకపోతే మీ మనవరాళ్ళో మీ ఇంట్లో ఉన్న ఆడ సంతతి ఏదో ఒక విధంగా ఇటువంటిది ఫేస్ చేసి ఆ ఫేస్ చేయడానికి నువ్వు ఈరోజు ప్రచారం చేసినటువంటి ఆ ప్రచారమే ఊతమవుతుంది అవుతుంది కాదు మేడం వీళ్ళు వీళ్ళ సైడ్ నుంచి కొన్ని ఎలా ఉంటాయి అని అంటే మన కుటుంబమే కదా జాగ్రత్త కోసం ఆ మాత్రం చెప్తామని చెప్తారు చెప్పు తీసుకొని కొట్టాలి ముండమోపి నువ్వు జాగ్రత్త చెప్పదలుచుకుంటే ఇంట్లోకి పిలిచి చెప్పు బయటకెందుకు పోయి చెప్తున్నావురా నువ్వు బయటకెందుకు ఎందుకు పోయి చెప్తున్నావు అది నీ కూతురుతో సమానం కాదా నీ కూతురుతో సమానం కాదా నీ కూతురు వరుస కదా అవుతుంది నిజంగా తప్పు చేస్తే ఇంట్లోకి పిలిచి చప్పు తీసుకుని కొట్టవు లేకపోతే ఆ తప్పుని అంటే ఇది తప్పు అని చెప్పేసి అని అమ్మాయికి తెలియజేసేటట్టు చేసి అది మళ్ళీ జరగకుండా నీ పెద్దరిగానే నిలబెట్టుకో అంతేగాని దరిద్రుడా నువ్వు తీసుకొని పోయి ఏ ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళి బయట బ్లేమ్ చేస్తా కూర్చున్నావు అంటే నువ్వు మనిషివా పశువు పోయారా నాకు అర్థం కాదు నీ కూతురు లేదా మీ కూతుళ్ళు ఉండరా లేకపోతే మీకు మనవరాళ్ళు ఉండరా నేను ఇదే హెచ్చరిస్తున్నా ఇదే మాట ఈ మీరు ఏదైతే గనక మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారో ఇలాంటి ఓ పరాయి ఆడదాని మీద ఇలాంటివి ఏదైతే ఎవడైతే నిందలు వేస్తున్నాడో ఆ నిందలు మీ కూతుళ్ళ కాపురాల్లో చిచ్చులు పెడతాయన్న సంగతి రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి మళ్ళీ తర్వాత నా దగ్గరికి రండి నేను మాట్లాడతాను ఇట్లా కడుపు ఇట్లా గెలికేస్తుంది నాగరాజు గారు ఏంటంటే నాకు అర్థంగా కడుత యా సార్ ఒక్క మాట నేను చెప్తున్నానండి ఈ ప్రపంచానికి నేను ఒక్క విషయం చెప్తున్నాను సార్ ఇప్పుడు ఎవడో అమ్మాయి ఎవడో వాళ్ళ అమ్మాయి ఏదో అయిపోయిందని చెప్పి నువ్వు నలుగురికి ప్రచారం చేసేటప్పుడు ఒరే నీకు బుద్ధుంటే నీకు నువ్వు నిజంగా నీలో పెద్దరికం ఉండుంటే నీలో విఘ్నత ఉంటే సంస్కారం అనేది ఉంటే ఆ బిడ్డని ఆ తప్పు చే జరుగుతుంది మనిషిని ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టి నువ్వు నాలుగు గోడల మధ్య తీర్చు అది నీ పెద్దరికము అది నీ యొక్క అస్తిత్వము అది నీవు నువ్వు సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గౌరవం అది కాకుండా ఎప్పుడైతే నీ నోరు పరాయి వాడి దగ్గర ఈ వాగుడు వాగుతుందో తప్పుడు వాడివి నువ్వే నువ్వే గమనించే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నానమ్మా ఇలాంటి వార్తలు ఎవడైనా మోసుకొచ్చికి మాత్రం చెప్పాడు అనంటే ఫలానా అని చెప్పాడంటే ప్రూఫ్స్ ఉంటే ఓకే ప్రూఫ్స్ ఉంటే మీరకు కూడా అప్పుడు కూర్చోబెట్టి ఒక ఆడపిల్లని సరైనటువంటి దారిలో పెట్టడానికి ట్రై చేయండి తప్ప ఇలాంటి అవాకులు చవాకులు వాడే వాగేవాడు చుట్టూ కూర్చున్నారు అనంటే మాత్రం రేపొదన మీ పిల్లల మీద కూడా ఇదే వాగుడు వాడు వాగుతాడు తర్వాత ఆ పిల్ల ఏదైతే బాధపడుతుందో ఆ కుటుంబం ఏదైతే ఈ నిందన మోస్తూ బాధపడుతుందో దాన్ని మొత్తం మీరు కూడా భరించాల్సి వస్తుంది నేచర్ మీరు ఏది చేస్తారో అది తిరిగిస్తుంది అది గుర్తుపెట్టుకోండి నేచర్ అంటే ఇక్కడ భగవంతుడు ఎవడో చూడట్లేదని అనుకుంటున్నారేమో ఎక్కడ లేడు భగవంతుడు మీరు పీల్చే గాలిలో ఉన్నాడు శ్వాసలో ఉన్నాడు మీరు ఏం చేస్తున్నారో తెలుసు తిరిగి మీకు అదే ఇస్తాడు గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా అండి నాకు తెలిసి ఇది చాలా ఫ్యామిలీస్కి అక్కసారా లోపల టచ్ నాగరాజు గారు ఇంకా నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది ఆడపిల్లల్ని రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను అంటే కెమెరా ముందు చూపించటం అనేది కరెక్ట్ కాదు కానీ ఇట్లా అవమానాలు పడేటటువంటి వాళ్ళని లక్షల్లో చూపిస్తాను సార్ నేను లక్షల్లో ఉంటారు మన దగ్గరకు వచ్చే చాలా కొ కొన్ని కేసులే కానీ లక్షల్లో ఉంటారండి వాళ్ళ కన్నీళ్ల విలువ మీకేం తెలుసు నోరు ఉంది కదా ఇంట్ ఒంట్లో బలుపు ఉంది కదా ఇంట్లో ఖాళీ ఉంది కదా చుట్టూ మనుషులు ఉన్నారు కదా అని దయచేసి అమ్మ ఆడదాని ఉసురు మాత్రం పోసుకోకండి దయచేసి చెప్తున్నా డెఫినెట్గా అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు చూసారు కదండి వీడియో సో ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్గా అయినా సెండ్ చేయొచ్చు సో వీడియో రూపంలో అవి మీకు సొల్యూషన్స్ రూపంలో ఉపయోగపడతాయని భావించి చేస్తాము ఆసక్తి కలిగిన వారు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు ఫాలో అవ్వచ్చు దానికి మీరు క్వశ్చనర్ సెండ్ చేయొచ్చు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ లేదు డైరెక్ట్గా ప్రియా చౌదరి గారితో అపాయింట్మెంట్ తీసుకొని మేము కలిసి త్రూ కౌన్సిలింగ్ రూపంలో సరే మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నాము అనేటువంటి వాళ్ళు ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించవచ్చు అండ్ పర్టికులర్గా చాలామంది సింగిల్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు అవమానాలను భరించలేక సూసైడ్ వరకు వెళ్ళేటువంటి వాళ్ళు లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి చిన్నపాటి కష్టాలైనా పెద్దగా చూసి వాటిని తట్టుకోలేక మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు లేదా డిప్రెషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు డివోర్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో మీరు కనుక మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి ప్రియా చౌదరి గారి అపాయింట్మెంట్ తీసుకొని సో సలహాలు సూచనలు తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్లో కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఏమనిపిస్తుందో అండ్ వీటికి సంబంధించినటువంటి ఎవరెవరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారో మీ అభిప్రాయాలు ఏదున్నా సరే కింద బాహాటంగా మీరు తెలియచేయచ్చు అండ్ పర్టికులర్గా ఏదున్నా సరే మీకు కనుక ఏదైనా సమస్య ఉంది అని అంటే వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా మీరు సొల్యూషన్స్ని వీడియో రూపంలో కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు అండ్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ